రామపట్నం అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది. అక్కడ శారద అనామిక అని ఇద్దరు అత్త కోడలు ఉంటారు. వాళ్ళది ఒకప్పుడు బాగా డబ్బున్న కుటుంబం. వాళ్ళిద్దరి భర్తలు చనిపోవడంతో ఆ కుటుంబం కటిక పేదరికంలోకి చేజారిపోతుంది. వాళ్ళ కుటుంబం గడవటం కోసం అత్త కోడలిద్దరూ కూడా పట్నంలో ఒక పెద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు. కష్టం ఎక్కువ, జీతమేమో తక్కువ. ఆ జీతంతోనే ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళిద్దరికీ. పైగా అనామికకి ఇద్దరు పిల్లలు. వాళ్ళ చదువులకి కూడా చాలా ఖర్చవుతూ ఉంటుంది. ఒకరోజు అనామిక అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్యా, ఈరోజు మన యజమాని జీతం పెంచమనుడుగా అత్తయ్యా. ఎన్ని సంవత్సరాలుగా కష్టం చేస్తున్నా కూడా ఎందుకో జీతం పెంచడం లేదు. ఒక్కసారి అడుగుదాం అత్తయ్యా, కాదుకూడదంటే ఇక్కడ మానేసి మరో ఏదైనా పని చేసుకుని బతుకుదాం. సరేనమ్మా, ఖచ్చితంగా అడుగుదాం, తర్వాత ఏమంటాడో చూద్దాం. అందుకు అనామిక సరే అంటుంది. కొంత సమయం తర్వాత పిల్లలిద్దరూ బడికి పంపించి వాళ్ళిద్దరూ పనికి వెళ్ళిపోతారు. పని దగ్గరికి వెళ్ళిన తర్వాత యజమాని ఇలా అంటూ ఉంటాడు. ఏంటి, రోజురోజు మీకు బద్ధకం ఎక్కువవుతుంది, సమయానికి రావట్లేదు, సరిగ్గా పని చేయటం లేదు. ఏమైందేంటి? ఇష్టం లేకపోతే పని మానేయండి, అంతేగాని ఇట్ట ఇబ్బంది పెట్టద్దు. మేం కూడా మానేద్దామన్న ఉద్దేశంలో ఉన్నామండి. మీరు జీతం పెంచకపోతే మానేస్తాం. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాం, ఎంత కష్టం చేపిస్తున్నారు, జీతం మాత్రం పెంచడం లేదు ఎందుకు? మీ అందరి జీతాలు పెంచుకుంటూ పోతే ఇంకా నాకు మిగిలేదు ఏమీ ఉండదు. ఇష్టమైతే చేయండి, లేదంటే లేదు. మీరు కాకపోతే నాకు ఎంతోమంది వస్తారు పనిలోకి అని చాలా కోపంగా మాట్లాడతాడు యజమాని. అందుకు శారద అంతే కోపంగా సమాధానం చెప్తుంది. అవును, ఎందుకు రారు, పాపం కూటికి గతి లేనాళ్ళు, కష్టం చేసుకున్నవాళ్ళు, మాలాంటాళ్ళు ఎంతో మంది వస్తున్నారు. మా కష్టాన్ని మీరు దోచేసుకుంటున్నారు, అది ఎంత పాపమో మీకే తెలుస్తుంది. అలా యజమానికి అత్తాకోడళ్ల మధ్య చాలా పెద్ద గొడవే జరుగుతుంది. వాళ్ళిద్దరూ బయటకొచ్చేస్తారు. అంతేకాదు, అక్కడ ఉన్నవాళ్ళు కూడా యజమానితో గొడవ పెట్టుకుని బయటకొచ్చేస్తారు. ఇక అత్తాకోడళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. కొన్ని రోజులు గడుస్తాయి, వాళ్ళిద్దరికీ పని ఎక్కడా దొరకదు. ఇక అప్పుడే అనామిక అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్యా, బంగాళదుంపలు తయారు చేసే మిషన్ను మనం ఎందుకు తయారు చేయకూడదు? భారతదేశంలో ఎంతో మంది ఎన్నో కనిపెట్టారు, మనం కూడా మన బుర్రకు పదును పెడితే ఖచ్చితంగా ఇలాంటివి తయారు చేసుకోవచ్చు అత్తయ్యా అని అంటుంది అనామిక. అందుకు శారద ఇలా బదులిస్తుంది. తప్పకుండా, మనకు తెలిసిన దాంతోనే మనం ప్రయత్నిద్దాం అని అంటుంది శారద. అలా అత్త కూడా కోడలితో కలిసి ఇద్దరు ఎంతో కష్టపడతారు. ఒక మెషిన్ని తయారు చేస్తారు. ఆ మెషిన్లో బంగాళదుంపలు వెయ్యగానే అవి కాస్త ఆలు చిప్స్ లాగా మారి బయటకు వస్తూ ఉంటాయి. అది చూసిన అత్తాకోడలిద్దరూ సంతోషపడుతూ ఉంటారు. సాధించామత్తయ్య, మనం, భగవంతుడు మన పట్లున్నాడు, మనం సాధించాం. ఉపాధి లేని వాళ్ళకు కూడా ఎంతో మందికి ఉపాధి ఇవ్వడానికి ఇదంతా భగవంతుడు మన చేతే చేయించినట్టున్నాడు అత్తయ్య అని అత్తాకోడలిద్దరూ ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. వాళ్ళిద్దరూ రేయి పగలు కష్టపడి చాలా డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ ఇంటిని ఒక ఫ్యాక్టరీలాగా మార్చేస్తారు. అందులో వారే స్వయంగా తయారు చేసిన బంగాళదుంప చిప్స్ మెషిన్లో ఉంటాయి. వాటిని చూసుకోవడానికి కొందరు పనివాళ్ళు, అలాగే బంగాళదుంప పండించడానికి మరికొందరు. ఇలా వాళ్ళిద్దరూ ఎంతోమంది పనివారిని పెట్టుకుంటారు. రోజులు గడుస్తాయి, వాళ్ళ వ్యాపారం చాలా చక్కగా సాగుతూ ఉంటుంది. అందరికీ మంచి జీవితాన్ని అందిస్తూ ఉంటారు ఈ అత్తాకోడలిద్దరూ. ఇంతకుముందు యజమాని దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా అక్కడ మానేసి అత్తాకోడలున్న ఫ్యాక్టరీకి చేరుకుంటారు. అక్కడ సంతోషంగా పనిచేసుకుంటూ మంచి జీతాలు పొందుతూ ఉంటారు. వాళ్ళని పొగుడుతూ ఉంటారు. అమ్మా అనామిక, శారద, మీరే ముహూర్తాన గొడవ పెట్టుకుని బయటకు వచ్చారో తెలియదు కానీ మా జీవితంలో ఎలుగులు నింపడం కోసమే ఇదంతా జరిగింది. ఎన్నో సంవత్సరాలు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్నాం, జీతాలు లేక అల్లాడిపోతున్నాం. జబ్బొత్తే హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బు కూడా లేదమ్మా, మా పిల్లల ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాం అంటూ వాళ్ళందరూ ఏడుస్తూ ఎవరి గాథ వారు వినిపిస్తూ ఉంటారు. వాళ్ళ గోడు విన్న అత్తాకోడలిద్దరూ ఇలా అంటారు. మీరెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు, భగవంతుడు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చాడు, కష్టపడి పనిచేసుకుని బతుకుదాం. ఇక్కడ మీకు మంచి జీతాలు, 3 పూట్ల భోజనం లభిస్తుంది, మీకు ఎలాంటి కష్టం వచ్చినా మాతో చెప్పండి, మేము సహాయం చేస్తాము అని వాళ్ళకి ఓదార్పు చెప్తారు.
అది విన్నవాళ్ళు ఎంతో సంతోషపడుతూ అత్తాకోడలికి జేజేలు పలుకుతారు. అది చూసి వాళ్ళిద్దరూ ఎంతో సంతోషపడతారు. అలా రోజులు గడుస్తాయి. అత్తాకోడలిద్దరూ కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటారు. అత్తయ్య, మనం చేసిన పని వల్ల ఎంతో మందికి ఉపాధి కలిగింది. ప్రతి ఒక్కరు కూడా మన గురించి మాట్లాడుకుంటున్నారు అత్తయ్య. దాన్ని చూసి నాకెంతో సంతోషంగా ఉంది. అవును కదా, ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందే. అంతా నువ్వు చేసిన పనే. నువ్వు చేసిన మంచి పనితో ఎంతో మందికి పని కల్పించడమే కాకుండా కష్టాలు కూడా తీరిపోయాయా నమ్మిక అని వాళ్ళిద్దరూ సంతోషిస్తారు. ఇక వాళ్ళు తయారు చేసిన మెషిన్ ద్వారా పని కూడా సాగించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ అత్తాకోడలిద్దరు. అలా కొన్ని రోజులకే ఈ అత్తాకోడళ్ల పేరు మారుమోగిపోతుంది. వాళ్ళు చేసిన గొప్ప పని గురించి ప్రపంచానికి తెలియజేస్తారు పత్రికల వాళ్ళు. ఇక అత్తాకోడలిద్దరూ ఆడవాళ్లు అబలలు కాదు, సబలలు అని నిరూపిస్తారు. అది లక్ష్మీసాగరం అనే గ్రామం. అక్కడ శారద అనామిక అని ఇద్దరు అత్తాకోడలు ఉంటారు. శారద పరమ గయ్యాలి. కోడలు అనామిక మాత్రం చాలా శాంత స్వభావం కలది. అనామికకి పెళ్ళయ్యి 5 సంవత్సరాలు దాటినా పిల్లలు లేకపోవటంతో శారద సూటిపోటి మాటలతో అనామికని బాధిస్తూ ఉండేది. అనామిక భర్త వ్యవసాయం చేస్తూ వచ్చిన పంటని అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఒకరోజు సాయంత్రం శారద అనామికతో కలిసి పక్కింటి జలజ గారింట్లో శ్రీమంతానికి వెళ్తుంది. రెండదునా, ఇప్పుడేనా రావడం? అవునదునా. ఏమదునా, నువ్వేమైనా శుభవార్త చెప్పేది ఉందా లేదా? నా బతుక్ అదొకటే తక్కువ. చూసావా, తిని పడుకోవడం తప్ప ఒక్క పిల్ల లేదు, పీజు లేదు. అయినా దీన్నని ఏం లాభం? నా కొడుకు ననాలి. ఎన్నిసార్లు చెప్పినా వాడికి బుద్ధి రాదు. ఇంకో పెళ్లి చేసుకోరా, ఆ వచ్చే పిల్ల నాకు మనవడో మనవరాల్లో కనిపెడుతుందంటే అస్సలు పట్టించుకోడు. ఏం చేస్తావు వదినా, అంతా నా రాత. ఎట్టా ఉంటే అట్టా జరుగుద్ది. అయినా మీ వాడికి ఏం తక్కువ వదినా, అందంగా ఉంటాడు. చేసేది వ్యవసాయమైనా గాని బాగానే సంపాదిస్తున్నాడుగా. చేసుకుంటానంటే చెప్పమనండి, పిల్లని నేను ఎదిగి పెడతా. పైగా ఈ కాలంలో ఇంకా పిల్లల కోసం ఎదురు చూస్తూ పిల్లలు కలగని భార్యతో ఉంటున్నాడంటే మీ వాడికి ఓర్పుకి దండం పెట్టాలి. అంతా దాని మాయోదిన, వాణ్ణలా మార్చేసింది. అయినా వాణ్ణని ఏం లాభం? ఇలా శారద జలజ మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక జలజ కోడలికి గాజులు తొడగడానికి వెళ్తుంది. వెంటనే జలజ ఇలా అంటుంది. ఆగవే, పిల్లల్లేని గొడ్రాలువి, నువ్వు ఈ శుభకార్యానికి పనికిరావు. అయినా మీ అత్తగారు నేను తీసుకురావడమే తప్పు. పైగా నువ్వు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇంకా పెద్ద తప్పు. ఆ మాత్రం తెలీదా నీకు? నా కోడలు ప్రశాంతంగా పురుడు పోసుకోవాలని నీకు లేదా? ఎల్లిక్కడి నుండి అంటూ అనామికని అవమానపరుస్తారు. వెంటనే అనామిక ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. శారద శుభకార్యాన్ని ముగించుకుని చీకటి పడ్డాక ఇంటికి చేరుకుంటుంది. అనామిక ఇంట్లో కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఏం జరిగింది అనామిక, ఎందుకు అంతలా బాధపడుతున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? నేను నష్టజాతకురాలిని, మీకు పిల్లల్ని కూడా కనివ్వలేని గొడ్రాలిని. నన్ను క్షమించండి, మీరు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోండి. కనీసం వచ్చే ఆవిడైనా మీకు పిల్లల్ని కనిపెడుతుంది. నా మాట విని మీరు రెండు పెళ్లి చేసుకోండి. ఇప్పుడు ఏమైందని అనామిక కొత్తగా మాట్లాడుతున్నావు? అయినా ఎప్పుడూ లేనిది ఈ రెండో పెళ్లి గురించి ప్రస్తావన నా దగ్గర ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా నిన్నెవరో ఏదో అనుంటారు. ఎవరైనా ఉన్నదే అంటారండి. పైగా ఎవరో ఏదో అన్నారని కాదు, మీరు మాత్రం పిల్లలు లేకుండా ఎన్ని రోజులుంటారు చెప్పండి? నాకెలాగో పిల్లలు పుట్టరు. మీ వంశాన్ని ఉద్ధరించడానికి ఎవరో ఒకరు వారసుడు కావాలి కదా, అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఎన్నైనా చెప్పు, నేను మాత్రం రెండో పెళ్లి చేసుకోవడానికి ససేమీర ఒప్పుకోను. అయినా నాకు పిల్లలే ప్రపంచం కాదు. పిల్లలు పుట్టినంత మాత్రాన నీ మీద ఉన్న ప్రేమ నాకు తగ్గిపోదు. ఇంకెప్పుడు నా దగ్గర ఈ ప్రస్తావన తీసుకురావద్దు అంటూ రమేష్ ఇంట్లోపలికి వెళ్ళిపోతాడు. మరునాడు ఉదయం శారద అనామికతో ఇలా అంటుంది. చూసావా, నీ వల్ల నేను ఇరుగు పొరుగు వాళ్లతో మాటలు పడాల్సి వస్తుంది. ఈ గొడ్రాలు బతుకు బతికే కన్నా ఎందు రోజులైనా దూకి చావచ్చుగా. అలాగైనా నా కొడుకు రెండో పెళ్లి చేసుకుంటాడు. అమ్మా, నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? చావు అన్నిటికీ పరిష్కారం చూపదు. పిచ్చి పిచ్చి మాటలు మానేసి లోపలికెళ్ళు అంటూ రమేష్ శారదని కోప్పడి ఇంట్లోకి పంపించేస్తాడు. అత్తయ్య గారు అన్న దాంట్లో తప్పే ఉందండి. ఆవిడ మాత్రం మనవాళ్ళు మనవరాళ్లతో ఆడుకోవాలని ఉండదా? తప్పు నాదే కదా. అయినా సూటిపోటి మాటలు వినడం కన్నా
అత్తయ్య గారు చెప్పినట్టు ఎందులోనైనా దూకి చావడం మేలు అంటూ అనామిక ఏడుస్తూ ఊరి చివర ఉన్న పాడుబడ్డ బావి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. రమేష్ తనని వెంబడిస్తూ ఉంటాడు. అనామిక బావి దగ్గరకు చేరుకొని, అమ్మా గంగమ్మ తల్లి, నన్ను ప్రశాంతంగా నీ ఒడిలో చేర్చుకో. కనీసం వచ్చే జన్మలోనైనా నాకు పిల్లలు పుట్టే భాగ్యాన్ని ప్రసాదించు తల్లి అంటూ అనామిక ఆ బావిలోకి దూకేస్తుంది. అనామిక నీటిలో మునిగిపోతూ ఉండగా ఒక అదృశ్యవాణి ఇలా వినిపిస్తుంది. అనామిక, నువ్వేమీ దిగులు పడకు. ఖచ్చితంగా నీకు పిల్లలు పుట్టే భాగ్యాన్ని నేను నీకు ప్రసాదిస్తాను అంటూ అనామిక చేతికి ఒక తాయెత్తును ప్రసాదిస్తుంది. ఈలోగా రమేష్ అక్కడికొచ్చి ఆ బావిలోకి దూకి అనామికని కాపాడుతాడు. ఇక ఇద్దరు కలిసి ఇంటికి చేరుకుంటారు. పోయిందనుకున్న దరిద్రాన్ని మళ్ళీ ఎందుకు ఇంటికి తీసుకొచ్చావురా? దాని చావున దాన్ని చావనిస్తే అయిపోతుంది కదా. అమ్మా, నువ్వు మరీ ఇంత కఠినంగా వ్యవహరిస్తే మేమిద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. అయినా పిల్లలు లేని వాళ్ళందరూ బ్రతకడానికి అనర్హులని నీకెవరు చెప్పారు? నీ బుద్ధి ఇప్పటికైనా మార్చుకోమ్మా. మీ చావు మీరు చావండి, మంచి చేయబోతే చెడు ఉదరైద్దన్నట్టు మీ మంచి కోసం నేను చెప్తే నా మీద చిరాకు పడుతున్నావు. అయినా ఇప్పుడు కాకపోతే రేపు పోయేదాన్ని. నాకెందుకు చెప్పు, నేను చేస్తే తలకొరువు పెట్టడానికి కూడా నువ్వు ఉన్నావు, నువ్వు చేస్తే నీకు తలకొరువు పెట్టడానికి ఎవరున్నారు అంటూ శారద ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు గడిచాక అనామిక నెల తప్పి నవమాసాలు మోసి ప్రసవ సమయంలో వరుసగా బిడ్డల్ని కంటూనే ఉంటుంది. ఒక బిడ్డ చాలు అనుకున్న శారదకి వరుసగా అనామికకి పుట్టే మాయా పిల్లల్ని చూసి శారద వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. మెళకువ వచ్చి చూసేసరికి ఇంటి నిండా పిల్లలతో అనామిక మంచం మీద పడుకుని ఉంటుంది. శారద ఆ పిల్లలందరినీ చూస్తుంది. పిల్లల కోసం సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న శారద సంతోషంతో గంతులేస్తుంది.